కేసీఆర్ సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాడు. మీకు తెలుసా, ఎకరానికి ఎరువుల మీద నీ బస్తా మీద రాసిన ఎరువుల సబ్సిడీ ఒక్క ఎకరానికి సంవత్సరానికి 18,000 రూపాయలు, 19,000 రూపాయలు గుర్తుపెట్టుకోండి. కానీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా మీకు ఇస్తున్నామని మాత్రం అనడు. ఆ 5,000 రూపాయలు చేయడం వచ్చిందా, మన వడ్లు తీసుకుపోయి కథలో వస్తే నెల రోజులకు వడ్లు కాంట అయినాయని, ఎండకు ఎండినాయి, వానకు తడిసినాయి, మొలకలు వచ్చినాయి, రంగు మారిందని ఒక క్వింటాల్ ఉంది 40,000 బస్తాలు 4,000 బస్తాలా 2 కిలోల నుంచి మొదలుపెట్టి 4 కిలోల చేసింది క్వింటాల్ పనికిరాదు. అంటే ఒక ఎకరం పంట అమ్ముకుంటే మనకొచ్చిన నష్టం 4,000 రూపాయల కాదా? 5,000 రూపాయలు వచ్చి ఏమి చేయలేదో, 5,000 ఇచ్చి 4,000 పెంచుకోపోయాడు. నిజంగా భూస్వామి మంచిగా తల్లిదారు కౌలుదాడు పరిస్థితి, కౌలుదాడు మొత్తం అప్పుల ఊపిలో కూరుకుపోయింది. కాబట్టి దేశంలో ఆత్మహత్య చేసుకునే రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 2, అందులో మీ కౌలు రైతులు నంబర్ 1 స్థానం ఉందని గుర్తుపెట్టుకోండి. ఆ కౌలు రైతులకు ఆదుకునే ప్రణాళికలు రూపొందిస్తున్నాం మేము. ఇవాళ మేము 50 ఎకరాలు అందులో కేసీఆర్ 150 ఎకరాలు పామాలు కీయము. ఈ కౌలు రైతులకు ఏదైనా చేసే ప్రయత్నం చేస్తాం ఆ పరిస్థితులు గుర్తుపెట్టుకోండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ 3,50,000 ఇల్లు కట్టించింది దేశం మొత్తంలో. ఇక ఈయన ఏం మాట చెప్పిండో నేను చెప్పాల్సి అక్కర్లేదు. అల్లుడు బిడ్డ ఎక్కడ, కొడుకు కూడా నేను చెప్తాను నేను. కానీ 10 లక్షల ఇల్లు కట్టిస్తాను, 2,90,000 ఇల్లు శాంక్షన్ చేసి కట్టి 1,35,000, పంచి 35,000, 40,000 పంచింది. అంటే 10 లక్షలు ఎక్కడ, ఇది ఎక్కడ, అంటే 10 సంవత్సరాల కాలంలో మీరు చూస్తారు హైటెక్ సిటీకి పోతే, హైదరాబాద్ పోతే చూస్తాను సంవత్సరంలో 50 అంతస్తుల భవనం అవుతుందా లేదా? ఇంత పెద్ద టెక్నాలజీ ఉన్న కాలంలో ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేకపోయిండు? అంటే పేదల బతుకుల మీద ఆయనకు ఆలోచన లేదు. మీరు కిరాయి ఉంటే ఇంట్లో ఏదైనా చచ్చిపోతే ఎక్కడంతా సమయమై రోడ్డు మీద, లేకపోతే శ్మశాన వాటికలు ఇస్తాం. ఇవాళ ఇట్లా చెప్పుడు కుదరదు. డబుల్ బెడ్రూమ్ కట్టించే జిమ్మలో భారతీయ జనతా పార్టీని మాత్రమే గుర్తుపెట్టారు, భారతీయ జనతా పార్టీని మాత్రమే. అందుకే భారతీయ జనతా పార్టీ రేపు మేనిఫెస్టో ఇస్తుంది, వాళ్ళకంటే అందరికంటే మెరుగైన మేనిఫెస్టో ఇస్తుంది. ఇలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసిన తనకి కాకపోతే ఢిల్లీ దాకా దిగమంటాడు, తనకి కాకపోతే ఢిల్లీ దాకా ఎవరికి ఇస్తారో చెప్తారు, మహిళలకు ఇస్తా అంటాడు. మరి మహిళలు 2 కోట్ల మంది ఉంటారు, మహిళలు ఎంతమంది, 2 కోట్ల మంది ఉంటారు. 4 కోట్ల జనాభాలో మహిళలు ఎంతమంది ఉంటారు, 2 కోట్లు ఉంటారు. పిల్లలు తీసేస్తే 1,70,00,000 ఉంటారు. మరి ఎవరికి ఇస్తారు? 70 నాకు తెలుసు, ప్రజల బాధ ఏందో నాకు తెలుసు. కాబట్టి ఇవన్నీ ఉత్తమ మాటలు. కానీ ఒకటే, దుబ్బాక మా యువకులకి, దుబ్బాక పార్టీ కార్యకర్తలకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు చేసే చిల్లర పనులకు ఆగం కాకండి, ఆగం కాకండి. ప్రజలు చాలా గొప్పవాళ్ళు, మంచేందో చెడేందో తర్కించగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. సత్తులు తిన్నకాడా, కలుపులు కలిసేకాడా, నాట్లు వేసేకాడా వాళ్ళు ఆలోచన చేస్తారు. కాబట్టి ఆగం కావద్దు. ఈసారి ఆగం కావాల్సింది కేసీఆర్, ఆగం చేయాల్సింది మనం గుర్తుపెట్టుకోవాలి. తప్ప దయచేసి మీరు దుబ్బాకలో రఘునందన గారు మరి మొత్తం తెలంగాణ తిరగాలి, అంగన్వాడీ టీచర్ సమయంతో పోవాలి, ఆశా వర్కర్ సమయంతో పోవాలి, ఆర్టీసీ కార్మిక సమయంతో పోవాలి, గ్రామ కార్యదర్శి సమయంతో పోవాలి. ఎక్కడ ఎవరు టెంటేసి గొంతెత్తి అరిచినా ఆ గొంతుకు గొంతుకయ్యే బిడ్డ మీ రఘునందన రావు, గుర్తుపెట్టుకోండి. అక్కడక్కడ పోలీసులు కొట్టి పోరాలంటే పోతూ అంటాడు. ఎక్కడెక్కడైతే కఠినమైన పని ఉండవు నారాయణ రోడ్ చాలా సౌమ్యంగా ఉంటాడు, ఆగవాదం చేయడు కదా, ఆయన నెట్టేసి వీళ్ళు నెట్టేసి కదా అర్థమవుతుందా, వీళ్ళు నెట్టేస్తాడు. మేము పంచుకున్నాం, మేము జరా సౌమ్యంగా ఎక్కడికో నేను పోతా, జరా గుట్టల గారికి తిండి పంపుతుందా, మీరు వస్తున్న రగన్నా అడ్డేపిండి రగన్నా అని చూడకు. నేను ఈ మధ్య చూస్తున్నా మొత్తం దుబ్బాకలు అడ్డపెట్టాడ, దుబ్బాకలు అడ్డపెడితే పెట్టు కానీ తెలంగాణ చూడాల్సిన అక్కర్ ఉండదు. ఉండవే కొద్ది మంది మనం, ఈ కొద్ది మందిమైనా తెలంగాణ మొత్తం తిరగకపోతే, వాళ్ళకు ధైర్యం కల్పించకపోతే, కేసీఆర్ గురించి చెప్పకపోతే రేపు పార్టీ గెలిచే ఆస్కారం లేదు. ఎప్పుడు గిట్టే ఉందామా,
తెలంగాణ అధికారం తెచ్చుకుందామా? తెచ్చుకుందామంటే మీరు అందరు ఇక్కడే కథానాయకులకి కథ నడిపించండి, కొంత ఆయన వదిలిపెడితే బయట పని కూడా చేసుకుందామని మనం చేస్తూ ఇలా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఇవాళ పార్టీ కార్యక్రమాలు ఇవాళ ఉర్రెత్తులు ఊగించే ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరి కోరుకుని సెలవుతున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.